ఈరోజు ముఖ్యంగా మన శాంతన్ గారి కార్యక్రమం చేయడానికి మమ్మల్ని ప్రత్యేకంగా వెళ్ళడానికి కృతజ్ఞతలు. అలాగే ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ కూడా ఆయన మంచి పరుగులో ఉన్నారని. ఈరోజు ముఖ్యంగా మేము ఒక నందిని టీవీ అని ఒక ఛానల్ లాంచ్ చేయడానికి వస్తున్నాం. ఇది ఆల్రెడీ బ్రాడ్కాస్టింగ్ ఛానల్, త్వరలో మీ అందరి ముందు కూడా వస్తుంది. ముఖ్యంగా దాని ఉద్దేశంతోనే ఇక్కడ ఒక స్టూడియో స్టార్ట్ చేసి చేద్దామని ఉద్దేశించాం. అలాగే 75 ఇయర్స్ సెలబ్రేషన్స్ నెల్లూరులో జరుపుకుంటామని నేను అనుకోలేదు. ముఖ్యంగా నెల్లూరులో ఆల్రెడీ ఇంతకుముందు కూడా రావడం జరిగింది, చాలా ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యాను. తర్వాత ఈ కార్యక్రమానికి చేసానికి హృదయపూర్వక నమస్కారం. సరే సార్, రెండు మార్ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. కాబట్టి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకొని ఈ సంస్థ ద్వారా మరిన్ని సేవలను అందిస్తానని థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు మాతోటి గెస్ట్లకి మా యొక్క చిన్న ఆత్మీయంగా మీకు వివరించాలని చిన్న సన్మాన కార్యక్రమం చేయబోతున్నాం. దాన్ని సత్కరించాలని, అందరూ కూడా ఆహ్వానించాలని మనసారా కోరుకుంటున్నాం. ఇప్పుడు తెలియజేస్తున్నారు, ఈ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్కి నేను లీగల్ అడ్వైజర్గా అపాయింట్ చేయబడడం అనేది నాకు ఒక గొప్ప తర్వాత అరుణ మేడం గారికి ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ చీఫ్ గారు సుమతి గారు చాలువ చెప్పి పోలీసు బ్లడ్ డొనేషన్లో 58 సార్లు బ్లడ్ డొనేషన్ రెడ్ క్రాస్ ఇచ్చినటువంటి వ్యక్తి, అనేక ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి. ఈ రోజున మేము చిన్న ఈ సత్కారం చేయటం మాకు గర్వకారణంగా ఉంది. మందికి ఉచిత వైద్యం చేసి, ఇందాక నా గురించి చెప్పాను ఇది అక్షరాల నిజం, నేను 180,000 తగ్గిన ఇది కేవలం నోటి మాటలతో ఆయన చేతులతోనే చేశాడండి. అలా బెండి చేసి చక్కగా ఆయన చెప్పినట్టు డాన్స్ చేశాను నేను. చాలా ఉన్నాయి అందుకని ఆయనకి సన్మానం చేయడంలో చాలా కరెక్ట్, ఆయనే అర్హులు కాబట్టి ఈ సన్మానం ఆయనకే చేస్తున్నాం. డాక్టర్ గారికి సన్మానం చేస్తున్నాం. ఓకే సార్. ఏంటి కలిసి సార్కి సన్మానం చేద్దాం. పూర్తి చేశారా? గారికి సన్మానం చేస్తున్నారు. అందరూ డాక్టర్ గారు పక్కన ఉంటే ఫోటో తీసుకోవచ్చు, అది తీసుకోండి. Thank you.
చూడండి ఆ పక్క లాస్ట్లో కనబడుతుంది ఈ పక్క లాస్ట్లో సోచాలు లేకపోతే డాక్టర్ కాదు యాక్టర్ కాదు అదండి 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 డాక్టర్ గారికి ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయనంటే దీని వెనకాల వాళ్ళ సతీమణి గారు ఎంతో కృషి ఉంది. ఎవరికైనా సరే ఇంట్లో ఇంట్లో వైఫ్ సైడ్ టార్చర్ గారిని ఉంటే ఎవరు కూడా ఒక్క అడుగు ముందుకు వేయలేరు. ఆ మహాతల్లి ఎంత ప్రోత్సహించిందో సంపాదన లేకపోయినా ఉచితంగా ఇంట్లో ఉండే తీసుకునేలు కూడా డాక్టర్ గారు ఆయనకు వైద్యం చేస్తుంటే కూడా సహకరించిన మహాతల్లికి నిజంగా సన్మానం చేయాలని ఇక్కడ ఉండే వాళ్ళందరం కోరుకుంటున్నాం. ఈరోజు ఆగస్టు 15 75వ సంవత్సరం మనకి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్పని మనం ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. ఈ స్వతంత్రము మనందరికీ వచ్చిందా లేదా అనేది మన గుండె మీద చేయేసుకొని మా మనసుతో ఆలోచించి చెప్పినచో స్వతంత్రము రాలేదు అనే భావన మనకైతే నాకైతే ఉంది. ఇప్పుడు ఎందుకని అంటున్నానంటే బ్రిటిష్ కాలంలో జరుగుతున్నటువంటి అవస్థలైనటువంటి ఈ ప్రభుత్వాలు అదేవిధంగా ఈ ప్రభుత్వంలో అటువంటి మాట్లాడే హక్కు కానీ ఒక పని చేసుకునే హక్కు కానీ తన పని తను చేసుకునే విధంగా ఈ హక్కులు మనకి రాకుండా ఇంకా ఉన్నాయి. అందువల్లే స్వతంత్రం ఇంకా ప్రతి ఒక్కరికి రాలేదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ స్వతంత్రం మనకు రావాలి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేయకుండా ప్రతి అధికారులైతేనేమి, పోలీస్ వ్యవస్థలైతేనేమి, రెవెన్యూ వ్యవస్థలైతేనేమి, ప్రతి ఒక్కరూ కూడా సమానత్వంతో ఎటువంటి లంచాలు లేకుండా చక్కగా పరిపాలన చేస్తే భారతీయులందరూ కూడా సంతోషంతో సుఖ సంతోషాలతో జీవించి సమానముగా కులాలు మతాలు జాతి వర్గాలు అనేది లేకుండా ముందుకు సాగిపోయి ప్రశాంతంగా బతుకుతారని భారతీయులంతా ఒకటే అనే నినాదంతో ముందుకు వెళ్ళటం జరుగుద్దని చెప్పని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. ఈ సభ ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా మీకు తెలియపరుస్తున్నాను. నెల్లూరు జిల్లాలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ యొక్క ఆఫీసు ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరికైతే ఇబ్బందులు జరుగుతున్నాను మా కన్ను దృష్టికి వస్తే మా చెవి దృష్టికి వస్తే దాన్ని పరిష్కారం చేసేందుకు ముందుకు వస్తామని తప్పకుండా ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాను. పేరు ఎస్ఈఎన్ రావు, నవ్యేంద్ర ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిని. మేము ముఖ్యంగా ఈరోజు నెల్లూరు పట్టణానికి రావడం చాలా ఆనందంగా ఉంది. 75వ సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ ఏడుక ఇక్కడ జరుపుకోవడం మన శాంతన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఆఫీస్ కాంపౌండ్లో జరుపుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు మేము కూడా ఇక్కడ ఒక బ్రాంచింగ్ కూడా స్టార్ట్ చేయాలని శాంతన్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే ఒక నందిని టీవీ అనేది కూడా ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. త్వరలో విత్ఇన్ 1 మంత్లో కూడా ఇది మొత్తం అక్రోడ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో మీ అందరికీ తెలియదు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొండాయపాలెం గేట్ సమీపంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్ ఓపెన్ చేయడం అనేది చాలా సుపరిణామం.
ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సమన్యాయము జరిగేటట్లు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా, దేశభక్తిని ప్రతి ఒక్కరూ ఇమడించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.